हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल। टुडे रेसिपी कोब्बर बिस्किट्स। टेस्ट अयिते चाला बागुंटुंदि फ्रेंड्स। चाला सिंपल गा प्रिपेर चेसुकोवच्चु ई बिस्किट्स। मनं बयट बेकरी नुंचि तीसुकोच्चुकुंटे एंत टेस्टीगा उंटुंदो अंते टेस्टी तोटी इंट्लो कूडा प्रिपेर चेसुकोवच्चु। मुंदुगा बिस्किट्स प्रिपेर चेसुकोवडानिकि ओक बौल तीसुकोनि आ बौल लो 3 टेबल स्पून्स नेय्यि वेसुकोवालि। నెయ్యి మరీ కరిగించుకోకూడదు, అలా అని గడ్డలా ఉండకూడదు. ఇట్లా రూమ్ టెంపరేచర్ వచ్చే వరకు బయట పెట్టుకొని ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లో 1/2 కప్పు షుగర్ పౌడర్ వేసుకోవాలి. షుగర్ పౌడర్ వేసుకొని రెండింటిని బాగా కలుపుకొని థిక్ పేస్ట్లా చేసుకోవాలి. ఒకవేళ మీరు వేసుకున్న నెయ్యి సరిపోకపోతే ఇంకొక టీ స్పూన్ వేసుకొని ఈ రెండింటిని బాగా పేస్ట్లా చేసుకోవాలి. ఇలా అంతా లవండులాలా ఏమీ లేకుండా అంతా బాగా కలుపుకొని చక్కగా క్రీమీ టెక్స్చర్ వచ్చే వరకు ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లో 1 కప్ మైదా పిండి వేసుకోవాలి. 1 కప్ మైదా పిండి వేసుకొని తర్వాత 1/2 కప్పు ఎండు కొబ్బరి పొడి. ఇది మనకి మార్కెట్లో కొబ్బరి పొడి అనేది అవైలబుల్ గా ఉంటుంది, లేదంటే కొబ్బరి చిప్పలను మిక్సీ పట్టుకొనేనే వేసుకోవచ్చు. తర్వాత 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా, 1/2 టీ స్పూన్ యాలకాయల పొడి వేసుకొని అన్నిటిని ఒకసారి బాగా కలిసిపోయేటట్టు ఇలా కలుపుకొని తర్వాత స్పూన్ తీసేసి హ్యాండ్ తో బాగా ప్రెస్ చేసుకుంటూ పిండి మొత్తం కలిసిపోయేటట్టు కలుపుకోవాలి. ఇలా అంతా బాగా ఈవెన్ గా కలిసిపోయేటట్టు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక పిండి మనకి ఇలా ముద్ద అయితే కరెక్ట్ కన్సిస్టెన్సీలో ఉన్నట్టు. ఒకవేళ మీకు ముద్ద కాకపోతే ఇంకొక టీ స్పూన్ నెయ్యి వేసుకొని కలుపుకోవాలి. తర్వాత 1/2 కప్పు కాచి చల్లార్చుకున్న పాలు తీసుకొని కొంచెం కొంచెం వేసుకుంటూ పిండిని బాగా చపాతీ పిండి కన్నా సాఫ్ట్ గా కలుపుకోవాలి. పాలు ఒక్కసారి ఎక్కువ యాడ్ చేయకండి, పాలు ఎక్కువ ఏం పట్టవు. అందుకని చూసుకొని కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. పిండంతా బాగా ప్రెస్ చేస్తూ చపాతీ పిండి కన్నా సాఫ్ట్ గా కలుపుకుంటే మనకి బిస్కెట్స్ అనేది బాగా క్రంచీగా వస్తాయి. అంతా ఇలా ఈవెన్ గా కలుపుకొని పిండి మనకి ఇంత సాఫ్ట్ గా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ పిండిని పక్కన పెట్టుకొని బిస్కెట్స్ ని బేక్ చేసుకోవడానికి ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో స్టాండ్ పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు ఫ్రీ హీట్ చేసుకోవాలి. అది హీట్ అయ్యే లోపల మనం బిస్కెట్స్ బేక్ చేసుకోవడానికి ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్ కి ఇలా అడుగున నెయ్యి గాని ఆయిల్ గాని గ్రీస్ చేసుకోవాలి. ఇలా గ్రీస్ చేసుకున్నాక దాని మీద బటర్ పేపర్ పెట్టుకోవాలి, లేదంటే మైదా పొడి మైదా పిండిని పైన చల్లుకోవచ్చు బటర్ పేపర్ అవైలబుల్ గా లేకపోతే. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని ఒక 1/2 కప్పు ఎండు కొబ్బరి తీసుకోవాలి. ఎండు కొబ్బరి పొడి తీసుకొని పక్కన పెట్టుకొని మనం ప్రిపేర్ చేసుకున్న పిండిలో నుంచి చిన్న చిన్న ముద్దల్లా చేసుకోవాలి. ఇలా రౌండ్ గా చేసుకొని జస్ట్ అలా ఒకసారి ప్రెస్ చేస్తే మనకి బిస్కెట్ అనేది చక్కగా రెడీ అవుతుంది. చూసారు కదా, మనకి పగుళ్ళు ఏమీ లేకుండా బిస్కెట్ ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు దీన్ని ఎండు కొబ్బరి పొడిలో ఇలా డిప్ చేసుకొని మనం బేక్ చేసుకునే ప్లేట్ లో పెట్టుకోవాలి. ఇలానే ఇంకో బిస్కెట్ తీసి చూపిస్తాను. బిస్కెట్స్ అన్నిటికీ ఒకే సైజులో తీసుకుంటే మనకి బిస్కెట్స్ అన్నీ కరెక్ట్గా వస్తాయి. ఇలా రౌండ్ చేసుకున్నాక జస్ట్ ఒకసారి అలా ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, మనకి బిస్కెట్స్ అనేది క్రాక్స్ కూడా ఏమీ ఉండవు ఫ్రెండ్స్. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. బిస్కెట్ ఇలా ప్రిపేర్ చేసుకున్నాక దీన్ని కూడా కొబ్బరి పొడిలో ఇలా డిప్ చేసుకొని బేక్ చేసుకుని ప్లేట్లో పెట్టుకోవాలి. ఇలానే మనం ప్రిపేర్ చేసుకున్న పిండంతా ప్రిపేర్ చేసుకోవాలి బిస్కెట్స్ని. చూసారు కదా, ఇలా బిస్కెట్స్లా రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. బిస్కెట్కి బిస్కెట్కి మధ్యలో ఇలా గ్యాప్ ఉంచుకుంటే మనకి బిస్కెట్స్ బేక్ అయినప్పుడు కొంచెం ఉబ్బుతాయి కాబట్టి కొంచెం ప్లేస్ ఉంచుకోవాలి. తర్వాత మనం హీట్ చేసుకున్న బౌల్ మూత తీసుకొని ఆ బౌల్లో మనం ప్రిపేర్ చేసుకున్న బిస్కెట్ల ప్లేట్ పెట్టుకోవాలి. ఇది మిడిల్లో వచ్చేటట్టు పెట్టుకొని మూత పెట్టుకొని లో టు మీడియం ఫ్లేమ్లో 1/2 అవర్ వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. 1/2 అవర్ తర్వాత మూత తీసి చూస్తే చూసారు కదా, బిస్కెట్లు బాగా ఉడికిపోయి మంచి కలర్ కూడా వచ్చినాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని పక్కన పెట్టుకొని చల్లారనివ్వాలి.
బిస్కెట్స్ పూర్తిగా చల్లారిపోయినాయి. మనకు అడుగును కూడా ఏమీ మాడలేదు. చూసారు కదా అంత చక్కగా వచ్చినాయో. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి బిస్కెట్లు రెడీ అయిపోయినాయి. ఇప్పుడు నేను ఒక బిస్కెట్ చూపిస్తాను. చూసారు కదా ఎంత క్రంచీగా ఉందో. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా టుడే రెసిపీ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ను క్లిక్ చేస్తే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.